దక్షిణ చైనా సముద్రంలో అమెరికా డ్రాగన్ మధ్య వివాదాల సుడిగుండం మరింత తీవ్రమైంది. ఇటీవల అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ హక్కును దక్షిణ చైనా సముద్రంలో అమెరికా వాడుకోవడం మొదలుపెట్టింది. తాజాగా ఇది ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మేము దయతలిస్తేనే అమెరికా ఇక్కడకు రాగలిగింది, దగ్గర యుద్ధ నౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ నోరు పారేసుకుంది. మరోపక్క అమెరికా కూడా చైనాపై విరుచుకుపడింది. ఈ ప్రదేశంలో చైనా ఇతర దేశాలను వేధించడం, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఇక విషయానికి వస్తే, దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుండి 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుండి 200 నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ ఉన్న 200 నాటికల్ మైళ్ళ దూరం ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం డ్రాగన్ దక్షిణ చైనా సముద్రంలో సర్వే జరిపితే భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం రకరకాల ఉపాయాలు ఆలోచిస్తోంది. ఈ సముద్రంలోని చాలా దీవులు తమవే అని చెబుతోంది. వీటికి రకరకాల వాదనలు తెస్తోంది. వీటిల్లో సార్స్లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి చైనా ఏకంగా ఒక దీవిని కృత్రిమంగా విస్తరించి అక్కడ తమ యుద్ధ విమానాలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అప్పట్లో హన్ వంశం వారు దీనిని కనుగొందని చెబుతోంది. వాస్తవానికి 1877లో బ్రిటన్ దీనిని కనుగొంది. ఈ దీవుల్లో క్రీస్తు పూర్వం 200 సమయంలో చైనా ప్రజలు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చేవారని, అందుకే ఇది తమదని పేర్కొంటోంది. మరి చైనా ఈ కుటిల బుద్ధిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.